హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 38వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనము అక్రూరుడి యొక్క పారవస్య స్థితిని మనము చూసాం. అక్రూరుడు బృందావన్ వెళ్ళడానికి తయారయ్యారు. బృందావన్ వెళ్తూ వెళ్తూ దారిలోనే అక్రూరుడు శ్రీకృష్ణుడి గురించి చింతిస్తూ ఉన్నారు. సో తను తన యొక్క మూడు తను తన యొక్క భావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు కూడా చర్చిస్తూ వచ్చాం. సో అక్రూరుడికి ఒక గొప్ప అవకాశం దొరికింది. తనకి కళ్ళు ఉన్నాయి, చూడగలడు. సో కృష్ణుడిని చూడబోతున్నాడు కాబట్టి ఆయన కళ్ళు ఉన్నందుకని సార్థకత ఏర్పడింది. ఒకవేళ కృష్ణుడిని చూడలేకపోతే ఆ కళ్ళు ఏ భౌతిక అందాన్ని చూసినప్పటికీ ఆ కళ్ళు ఉండి కూడా వ్యర్థము అని అనుకుంటున్నాను. తర్వాత కృష్ణుడి గురించి కీర్తించటం, కృష్ణుడి గురించి ప్రచారం చేయటం, చేసేటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి ఈ యొక్క నాలుక ఏదైతే ఉందో, ఈ నోరు, ఈ యొక్క మాట్లాడేటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, ఒకవేళ ఈ టాలెంట్ కనుక కృష్ణుడి ప్రచారంలో, కృష్ణుడి కీర్తనలో కనుక వాడగలిగినట్లయితే అది కూడా ఒక ఉత్తమమైనటువంటిది. లేదు అని అంటే ఇవన్నీ కూడా శవానికి ఉన్నటువంటి అలంకారం లాంటిది. శవానికి కూడా కళ్ళు ఉంటాయి, శవానికి కూడా ముక్కు ఉంటుంది, శవానికి కూడా నోరు ఉంటుంది. ఏమైనా ఉపయోగం ఉంటుందా వాటి వల్ల? శవానికి ఏదైనా టేస్టీ ఫుడ్ పెడితే రుచి చూస్తుందా? చైతన్యం ఉండదు ప్రభు, శవానికి నోరు ఉంటుంది, మనకి నోరు ఉంటుంది. ఓకే, శవాన్ని మాట్లాడు అంటే మాట్లాడుతుందా? లేదు ప్రభు. కాబట్టి శవానికి ఉన్నది, మనకి ఉన్నది ఒకటే. ఒకవేళ మనకున్నటువంటి ఇంద్రియాలతోటి గనక కృష్ణుడిని దర్శనం చేసుకోకపోతే, కృష్ణుడి గురించి కీర్తించకపోతే, కృష్ణుడి గురించి శ్రవణం చేయకపోతే, కృష్ణుడి గురించి మాట్లాడకపోతే, ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఉండి కూడా వ్యర్థము అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. అయితే ఆయనకి ఇంకా ఎంత ఆతృత ఉంది కృష్ణుడిని చూడాలి అనేటువంటిది చూడండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని యోగులు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కాలి గోటిని కూడా చూడలేనటువంటి వాళ్ళు ఈరోజు నేను చూడబోతున్నాను కృష్ణుణ్ణి. నేను ఎంత అదృష్టవంతుడంటే స్వయంగా కంసుడే నన్ను కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఏ కంసుడైతే కృష్ణుడికి శత్రువో, ఏ కంసుడైతే కృష్ణుడి కీర్తించడానికి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి, కృష్ణుడి సేవ చేయడానికి ఏ కంసుడైతే అంగీకరించడో, ఆ కంసుడే స్వయంగా పిలిచి కొత్త రథాన్ని ఇచ్చి వెళ్ళి కృష్ణుని కలువు అని అన్నారు అని అంటే, బహుశా ఏ జన్మలోనో ఎన్నో జన్మల నుంచి నేను చేసుకున్నటువంటి పుణ్యాల కారణంగా, ఎన్నో జన్మల నుంచి నేను చేసినటువంటి తపస్సుల కారణంగా, ఎన్నో జన్మల నుంచి నేను చేస్తున్నటువంటి దాన ధర్మాల కారణంగా నాకు ఈ అవకాశం వచ్చింది అని చెప్పేసి అక్రూరుడు చాలా ఆనందపడుతున్నారు. ఓకే, సో ఇంకొక పక్క కొంచెం భయం ఉంది. నేను దర్శనం చేసుకోగలుగుతానా లేనా, నేను దర్శనం చేసుకోలేకపోతే అనేటువంటి భయం కూడా ఆయనలో ఉందన్నమాట. అందుకనే ఆయన ఒక శ్లోకంలో ఆయన అన్నారనమాట, నేను దర్శనం చేసుకోగలనో లేనో అనేటువంటి భావంతో ఆయన మాట్లాడటం అనేటువంటిది జరిగింది. తర్వాత 14వ శ్లోకంలో, మహాత్ములకి గమ్యమైన వాడు గురుడును అగు అతన్ని నేను తప్పక చూడగలను, కన్నులు గల వారందరకు ఆ అతని దర్శనము మహదానందమును చేకూర్చును. ఏలయనా, విశ్వమునకు నిజమైనటువంటి సౌందర్యము అతనే, నిజముగా అతని రూపమే లక్ష్మీదేవి వాంఛించినట్టు ఆశ్రయము, ఇప్పుడు నా జీవితము శుభోదయమైనది. భగవంతుని దర్శనం చేసుకున్న రోజే నిజమైనటువంటి సక్సెస్ఫుల్ డే. లేదు అనంటే కనుక భగవంతుని దర్శనం చేసుకోకుండా ఆ రోజు మొత్తం గడిపిన, అందుకని మనం మార్నింగ్ లేవగానే భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం మన దినచర్యలో స్టార్ట్ అవ్వాలి. అలా అయితే మన దిన మన మన డైలీ రొటీన్ వర్క్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో లేదు అని అంటే కనుక ఆ రోజు అంతా కూడా అంత సక్సెస్ఫుల్ గా ఉండదు. అందుకని అక్రూరుడు కూడా అంటున్నాడు, నాకు శుభోదయం అయిపోయింది ఇప్పుడు, ఎందుకు, నేను కృష్ణుని దర్శనం చేసుకుంటున్నాను కాబట్టి అని ఆయన అనుకుంటున్నారు. సో ఎలాంటి డౌట్ లేదు, నేను తప్పకుండా కృష్ణుని దర్శనం చేసుకోబోతున్నాను అని కన్ఫర్మ్ చేసుకున్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం, లావణ్య మాత. హరే కృష్ణ ప్రభు. అథావరుడాసపదీశయో రథాత్, అథావరుడాసపదీశయో రథాత్, ప్రధాన పుంసో చరణం స్వలబ్ధయే, ప్రధాన పుంసో చరణం స్వలబ్ధయే,
ध्रुवम् ध्रुतम् योगिभिरप्यहम् ध्रुवम्। नमस्य आभ्यां च सखीन्वनौकसः। नमस्य आभ्यां च सखीन्वनौकसः। హరే కృష్ణుడు పిదప, నేను వెంటనే రథము నుండి దిగి ప్రధాన పురుషులకు కృష్ణ బలరాముల పాద పద్మములకు ప్రణమిల్లెదను. ఆత్మానుభూతికై యత్నించిన మహాయోగులు ఆ పాదములనే తమ మనస్సులందు నిలుపుకొనెదురు. గోపబాలునకు ఇతర బృందావన వాసులకు కూడా నేను నమస్కరించెదను. హరే కృష్ణ ప్రభు. ఇంతకు ముందే అనుకున్నాడు, కృష్ణుడు దర్శనం చేసుకోవడమే కాదు నా కళ్ళతోటి, కృష్ణుడిని కీర్తించడమే కాదు నా నోటితోటి, ఏం చేయబోతాను నేను? కృష్ణుడి యొక్క పాదాలను నేను తాకబోతాను అని అనుకున్నాడు. కృష్ణుడి పాదాలను తాకడం వల్ల ఏమవుతుంది? అర్హత లేనటువంటి నాకు కూడా అర్హత వచ్చినట్లే అవుతుంది. ఇంతకుముందు అనుకున్న అసలు నాకేం అర్హత ఉంది? కృష్ణుడు చూడాల్సిన అర్హత, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మునులు తపస్సులు చేసి పుణ్యాలు చేసి దేవతలకి కూడా దక్కనటువంటి అరుదైనటువంటి దర్శనం నాకు దక్కబోతుంది అని అంటే నాకేదో గొప్ప అర్హత ఉండి కాదు, కృష్ణుడు కరుణించాడు. కృష్ణుడు కరుణించి నా మీద, అంటే మనము ఎంతో గొప్పగా కృష్ణుడికి సేవ చేయకపోయినా మనకు ఒక్కొక్కసారి అందరికంటే కూడా గొప్ప గొప్ప స్థానం దొరుకుతుంది. ఓకే, భక్తులకు దొరకనటువంటి స్థానం మనకు దొరుకుతుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే కృష్ణుడు మనకి కరుణించారన్నమాట. గొప్ప గొప్ప భక్తులకి కూడా కృష్ణ సేవ చేసేటువంటి అవకాశం ఒక్కొక్కసారి దొరకపోవచ్చు, కానీ అదృష్టం బాగుండి భగవంతుడు మన మీద కనుక కరుణించినట్లయితే ఆ అదృష్టం మనకు కూడా దొరుకుతుంది. అలానే అక్రూరుడు అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు కృష్ణుని దర్శనం చేసుకోబోతున్నాను అని అంటే కృష్ణుడు నా మీద కరుణించారు కాబట్టి నేను ఆయన దర్శనం చేసుకోబోతున్నాను, ఆయన్ని తాకబోతున్నాను. ఒకవేళ నేను గనక ఆయన్ని తాకితే, ఆయన యొక్క పాద పద్మాలను గనక నేను స్పర్శిస్తే నాకు ఉన్నటువంటి సమస్త పాపాలు పోతాయి, అప్పుడు నాకు అర్హత వచ్చినట్లు అవుతుంది. సో ఆ పాద పద్మాలను తాకేటువంటి అవకాశం కూడా అందరికీ రాదు. ఎంతో చాలా దృఢమైనటువంటి సంకల్పంతో శ్రీకృష్ణుణ్ణి మాత్రమే చేరుకోవాలి అని గనక మనకి మనసులో కోరిక గనక ఉన్నట్లయితే అప్పుడు మనకి ఆ అవకాశాన్ని భగవంతుడే కల్పిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే నేను కృష్ణుడిని చూస్తానో, ఎప్పుడైతే నేను కృష్ణుని చూడగానే నేను రథం దిగి ప్రధాన పురుషులైనటువంటి కృష్ణ బలరాములు ఇద్దరికీ కూడా పాద పద్మాలకి ప్రణమిల్లుతాను అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఆత్మానుభూతిగా యత్నించిన మహాయోగులు ఈ పాదములనే తమ మనస్సునందు నిలుపుకోలేదు. గోపబాలురుకు ఇతర బృందావన వాసులకు కూడా నేను నమస్కరించను. ఒక కేవలం కృష్ణుడికి నమస్కరిస్తాను, కృష్ణ భక్తులకి వైష్ణవులందరికీ కూడా నమస్కారం చేస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే గోపబాలురు అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు వాళ్ళందరూ ప్రత్యక్షంగా కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉన్నారు అని అంటే వాళ్ళు గొప్ప వైష్ణవులు, ఎంతో గొప్ప వైష్ణవులు. కాబట్టి ఆయన ఏమంటున్నారు, కృష్ణుడిని చూడగానే కృష్ణుడిని దర్శనం చేసుకోగానే కృష్ణుడికి ప్రణమిల్తాను, అలానే ఆయన యొక్క ఆత్మీయులు నిత్య పార్షదులు అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోపవాలురు గోపికలు వీళ్ళందరికీ కూడా నేను బృందావన వాసులందరికీ కూడా నేను వాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తాను అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. నెక్స్ట్ 16 శ్రీవాణి మాత ప్రభుజీ అప్యంగ్రిమూలే పతితస్య మే విభో. అప్యజి మూలే పతితస్య మే విభుః. శిరస్య దాస్యం నిజ హస్త పంకజం. శిరస్య దాస్యాన్ నిజ హస్త పంకజం. దత్తాభయం కాల భుజాంగరం హస. దత్తాభయం కాల భుజాంగరం సారం హస. రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. ోద్వేషితానాం శరణైపిణాం నృణాం. పాదపద్మముల చెంత నేను వాలినప్పుడు ఆ దేవదేవుడు తన కరకమలములను నా శిరముపై ఉంచును. మహాశక్తి సంపన్నమగు కాలసర్పముచే ఉద్విగ్నులై అతనిని ఆశ్రయించు వారులకు ఆ హస్తము అభయము నొసుకున్నట్టిది. హరే కృష్ణ ప్రభుజీ. కాళహస్తం అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? కాలసర్పము, కాలము జరిగిపోతున్న కాలం, కాలసర్పము అంటే కాలము టైం, సమయం టైం. అంటే మృత్యు, మృత్యు. ఓకే, కాలసర్పం అంటే మృత్యు, కాలము సర్పంలా మనల్ని కాటు వేస్తుంది, మృత్యు సంభవిస్తుంది మనకి. అంటే మనందరికీ కూడా దేనంటే భయం, జన్మ అంటే భయం, మృత్యు అంటే భయం.
ఎవరైతే ఈ జన్మ మృత్యువు అనేటువంటి భయం నుంచి కాపాడాలి, కాపాడబడాలి అని కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలి, కృష్ణుడి యొక్క పాదాలని శరణు వేయడం. కృష్ణుడు కనుక అభయం ఇచ్చారనుకోండి మనకి, కృష్ణుడు అభయహస్తాన్ని కనుక మన 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 శిరస్సు మీద ఉంచారనుకోండి, ఇక మనకి జన్మ మృత్యువు లేనట్లే, జన్మ మృత్యువు లేనట్టే. ఇంకా అంటే ఏంటన్నట్టు, మృత్యువుని పొందినట్లు. కాల సర్పానికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక అలాంటి వ్యక్తులకి అభయం ఎవరు అభయం ఇవ్వడం వల్ల అలాంటి స్థితికి వెళ్తారు అని అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరకమలాలని, చేతుల్ని, తన యొక్క అరచేతిని మన తల మీద ఉంచినప్పుడు, అంటే పాద పద్మముల చెంత నేను వాలినప్పుడు ఆ దేవదేవుడు తన కరకమలములను, కరకమలములు అంటే తన చేతులు, చేతులు ఆ శిరముపై ఉంచును. అంటే ఏంటన్నట్టు, నాకు కృష్ణుడి యొక్క అభయం దొరికినట్టే, కృష్ణుడు రక్షణ దొరికినట్లే. కృష్ణుడు రక్షణలో ఉంటే కాలం కూడా ఏం చేయలేదు మనల్ని, అదే చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మంజులత మదన్, మంజులత మదన్. హరే కృష్ణ ప్రభుజీ. సమర్హణం యత్ర నిధాయ కౌశికాం, సమర్హణం యత్ర నిధాయ కౌశికా, తథా బలిశ్చాప జగత్రయేంద్రతాం. తదా బలిశ్చాప జగత్రయేంద్రతాం. ఏమన్నా మంచి మంచి తిండి తినాలి, పాలు కూడా తాగాలి. ప్రమీలాదేవి మాతాజీ మ్యూట్ చేయాలి మీరు. హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రమీలాదేవి మాతాజీ మీరు మ్యూట్ చేయాలి ఫస్ట్. హరే తదా బలిశ్చాప జగత్రయేంద్రతాం. తదా బలిశ్చాప జగత్రేంద్రతాం. యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం, యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం. స్పర్శేన సౌగంధిక గంధ్యపానుద, స్పర్శేన సౌగంధిక గంధ్యపానుదత్. ఆ కరకమలములకు కానుకలను సమర్పించియే పురందరుడు బలిచక్రవర్తి ఇంద్ర పదవిని పొందగలిగిరి. రాసలీలా విహారమునందు ఆ దేవదేవుడు గోపికల స్వేదమును తుడిచి వారి శ్రమను పోగొట్టినప్పుడు వారి ముఖస్పర్శ ఆ కరమునకు సౌగంధిక పుష్పము వలె సుగంధమయము కావించినది. భాష్యము, మానస సరోవరమునందు లభించెడి పద్మము సౌగంధిక పుష్పమని పురాణములందు పిలువబడినది. గోపికల సుందరవదన స్పర్శచే శ్రీకృష్ణుని కరకమలమునకు అట్టి పుష్ప సుగంధము కలిగినది. రాసలీలా సమయమున జరిగినట్టు ఈ విశేష సంఘటన ఈ స్కందమునందలి 33వ అధ్యాయమున వర్ణింపబడినది. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. ఓకే. సో ఆ కరకమలముల యొక్క మహిమని ఆయన ఇక్కడ కీర్తిస్తున్నారు. సో కరకమలములు శ్రీకృష్ణుడు గనక నా నెత్తి మీద ఉంచినట్లయితే నాకు అభయం దొరికినట్లే, అభయహస్తమది అనేటువంటి విషయాన్ని చెప్పి ఆ కరకమలం యొక్క ప్రత్యేకతను ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంద్రుడు, బలిచక్రవర్తి మొదలు ఉన్నటువంటి వాళ్ళందరూ, దేవతలందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆ కరకమలాలకి కానుకలు సమర్పిస్తారు. అలాంటి ఆ కరకమలము రాసలీలల సమయంలో గోపికలకి చెమటలు పడితే ఆ చెమటల్ని తుడిచి వాళ్ళ యొక్క శ్రమని పోగొట్టడానికి ఉపయోగించారు శ్రీకృష్ణుడు. దాని వలన ఏమైంది, ఆ చేతులకి సుగంధం అంటుకుంది. అంటే గోపికల యొక్క చెమట నుంచి సుగంధం వస్తుంది, సెంటులా వస్తుంది అనమాట. మన చెమట నుంచి అయితే స్మెల్ వస్తుంది కదా, గోపికల చెమట సుగంధభరితంగా ఉంటుందంట. ఓకే, సో అలాంటి సుగంధభరితమైనటువంటి సౌగంధి పుష్పం ఏదైతే ఉంటుందో, సౌగంధిక పుష్పం ఏదైతే ఉంటుందో అంత మంచి స్మెల్ వస్తుందంట. అలాంటి సుగంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆ చేతులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 18 లక్ష్మీ, ఎంతో పేజీ ప్రభుజీ మీరు చెప్పేది. 38వ అధ్యాయం 18వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. 26వ పేజీ. ఓకే లక్ష్మీ మాత, హరే కృష్ణ. నమయు పైశాత్యరిబుద్ధి మచ్చుత, నమయు పైశాత్యరిబుద్ధి మచ్చుత, కంసస్య ధూత ప్రహితోపి విశ్వదృక్, కంసస్య దూత్ర దూత ప్రహితోపి విశ్వదృక్.
ये अंतर्बहिश्चेत्तस एतदीहितम् क्षेत्रज्ञैक्षत्यमलेन चक्षुषाम्। क्षेत्रस्यैक्षत्यमलेन चक्षुषा. కంసుడు నన్నిచ్చటకు తన దూతగా పంపినప్పటికీ అర్జునుడు నన్ను శత్రువుగా భావింపడు. వాస్తవనకు సర్వజ్ఞుడు ఆ శ్రీకృష్ణుడే ఈ భౌతిక దేహమునకు నిజమైన క్షేత్రజ్ఞుడు. బద్ధజీవుని చిత్త కలాపములను అతడు అంతర్బాహ్యములయందు సమదృష్టితో వీక్షించుచుండును. భాష్యము, అక్రూరుడు కేవలం బాహ్యమునకే కంసునికి మిత్రుడని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఎరుగును. అంతరమున అక్రూరుడు శ్రీకృష్ణుడు నిత్య భక్తుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడికి కృష్ణుడు ఎవరి మీద కరుణను చూపిస్తారు? తన యొక్క భక్తుల మీదనే కరుణను చూపిస్తారు, భక్తుంది భక్తుల కోరికలను తీరుస్తారు. అందుకనే అక్రూరుడు ఏమనుకుంటున్నాడు, నేను కృష్ణుడు భక్తుణ్ణి, బయటికి మాత్రం కంసుడి యొక్క రాజ్యంలో నేను ఒక మంత్రిగా కంసుడికి మిత్రుడిగా కనిపిస్తుండొచ్చు, కానీ నా మనసులో కృష్ణుడి మీద ఎలాంటి శత్రుత్వం లేదు కంసుడికి ఉన్నట్లు. కంసుడు కృష్ణుడు చంపాలనుకుంటున్నాడు, కానీ కంసుడు మంత్రిగా ఉన్నటువంటి, యాక్చువల్గా అయితే రాజు కోరికే ప్రజల కోరిక కదా, రాజు కోరికే మంత్రుల కోరిక, రాజు కోరికే సైనికుల కోరిక అయి ఉంటుంది. మరి కంసుడు రాజు, కంసుడు కృష్ణుని వధించాలి అని అనుకుంటున్నారు, కంసుడికి కృష్ణుని మీద శత్రుభావం ఉంది. మరి నిజానికి కంసుడికి సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడి మీద అలాంటి భావమే ఉంటుంది అనేటువంటిది కన్ఫర్మేషన్. అయితే అక్రూరుడు ఏమంటున్నాడు, నేను బయటకి కంసుడికి మిత్రుడిలా ఉన్నాను, కానీ నేను కంసుడికి మిత్రుడిని కాదు, నాకు నాకు కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడి మీద ఉంది. ఈ విషయాన్ని నేను ఎలా రుజువు చేసుకోవాలి? ఒకవేళ కృష్ణుడు నన్ను కంసుడిలానే కంసుడి దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి నేను కూడా శత్రువు అని అనుకుంటాడేమో కదా కృష్ణుడు కూడా. సో ఒకవేళ నేను రాయబారిగా కంసుడి తరపున వస్తున్నాను నేను ఇప్పుడు, సో కంసుడు మనిషిగా వస్తున్నాను కాబట్టి నేను కంసుడికి మిత్రుణ్ణి అని అనుకొని కంసుడికి మిత్రుడు కృష్ణుడికి శత్రువు అవుతాం కాబట్టి కృష్ణుడికి శత్రువు అని అయితే అనుకోడు కదా. అలా అనుకునేటువంటి అవకాశమే లేదు, దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నారు అక్రూరుడు. ఎందుకు? క్షేత్రజ్ఞుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు, పరమక్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు, మన దేహంలో మనం ఎలా ఉన్నామో మనతో పాటు భగవంతుడు కూడా ఉన్నారు మన దేహంలో పరమాత్మ రూపంలో. కాబట్టి ప్రతి శరీరానికి ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉంటారు, ఒకటి ఆత్మ ఇంకొకటి పరమాత్మ. స్వయంగా భగవంతుడే పరమాత్మ రూపంలో నా శరీరంలో క్షేత్రజ్ఞుడై ఉన్నారు కాబట్టి నా భావం ఏంటో భగవంతుడికి కూడా తెలుసు. కానీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను శత్రువునా నేను మిత్రున్నా అనేటువంటి విషయం భగవంతుడికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఆయన అంతర్బాహ్యాలలో ఉన్నారు కాబట్టి. ఓకే, అంతర్బాహ్యాలలో ఉన్నారు. అంతర్బాహ్యాలు అంటే సమస్త విశ్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఆయన, శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా ఆయన. ఆయనకి ఎక్కడ ఏం జరిగినా అన్నీ తెలుసు, ఎవరి హృదయంలో ఏమి ఆలోచిస్తున్నా అది కృష్ణుడికి తెలుసు, ఎందుకంటే పరమాత్మ రూపంలో ఆయన ఉన్నారు కాబట్టి. కాబట్టి అక్రూరుడు శ్రీకృష్ణుడికి నిత్య భక్తుడు అనేటువంటి విషయం కృష్ణుడికి మనం చెప్పవసరం లేదు, అక్రూరుడు కూడా చెప్పవసరం లేదు. పైగా మనం అందరం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటాం కదా, మనం అందరం కూడా భగవంతుడిని మొక్కుతాం, భగవంతుని కోరికలు కోరుకుంటాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏదో జపాలు చేసినట్టు, లేకపోతే మనం ఏదో కీర్తనలు చేసినట్టు, మనం ఏదో అర్చన చేసినట్టు చేస్తాము, కానీ ఇవన్నీ ఎందుకు చేస్తాము? కృష్ణుని ఏదో కోరుకుంటాం, ఓకే, కృష్ణుని నుంచి ఏదో కోరుకుంటాం. యాక్చువల్గా కృష్ణుడిని కోరుకోవడానికి మనం ఏమీ లెటర్ రాసి కృష్ణుడికి ఇయ్యసం లేదు, కుండీలో వేయడం అవసరం లేదు, లేకపోతే పూజారికి చెప్పి కృష్ణుడికి చెప్పమని చెప్పడం అవసరం లేదు, లేకపోతే మనమే కృష్ణుడికి డైరెక్ట్గా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మన హృదయంలో ఉన్నటువంటి కోరిక కృష్ణుడికి ఆల్రెడీ తెలుసు, మనం చెప్పకపోయినా కృష్ణుడికి తెలుసు. ధ్రువుడు ఏమన్నా అడిగాడా నాకు ఇది కావాలి అని కృష్ణుడు కనిపించినప్పుడు? ధ్రువుడు ఏమి అడగలేదు, నాకు నీ దర్శనం చాలు, నీ దర్శనానికి మించి నాకేం అవసరం లేదు అని అంటే కృష్ణుడు అంతర్యామి, కృష్ణుడు అంతర్యామి కాబట్టి ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి విషయము ఆయనకి తెలుస్తుంది కాబట్టి, ధ్రువుడు మనసులో ఉన్నటువంటి కోరిక కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకి ధ్రువలోకాన్ని ఇచ్చారు. అంటే ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి భౌతిక కోరికల్ని తీరుస్తారు, ఆ భౌతిక కోరికలను తీర్చడం ద్వారా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తారు. అలా ఆధ్యాత్మికంగా పురోగమించకుండా భౌతిక కోరికలను కనుక మనం తీర్చుకొని ఆ భౌతిక కోరికల కారణంగానే తీరగానే మనం కృష్ణుడికి దూరం అయిపోయాం అనుకోండి, దూరం అయ్యేటువంటి ఆలోచన కానీ దూరం అయ్యేటువంటి మనస్తత్వం కానీ మనకు ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది?
కృష్ణుడు మనకి ఆ భౌతిక కోరికలు తీర్చరు. మనం ఎంత కోరుకున్నా ఆ భౌతిక కోరికలు కృష్ణుడు మనకి తీర్చరు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కృష్ణుడిని అడిగి అది పొందిన తర్వాత కృష్ణుడు ఎవరో నేనెవరో అన్నట్లున్నాం అనుకోండి, కృష్ణుడు ఆ కోరికలు తీర్చరు. మనం ఎందుకు కోరాలి, మనకి ఏది కావాలన్నా ఎందుకు కావాలి, ఎందుకు కావాలి అని అంటే మనము కృష్ణుడికి సేవ చేసుకునేటువంటి అవకాశం లభించడం కోసం మనకి ఏదైనా సరే కోరుకోవాలి. ఒక ఆరోగ్యమే కానీ, ఐశ్వర్యమే కానీ, శక్తి కానీ, సామర్థ్యం కానీ ఏదైనా సరే మనం కోరుకుంటే ఎందుకు కావాలి మనకు? అది ఇంద్రియ తృప్తి కోసమా? మనం బలంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకు ఉండాలి మనం బలంగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం? ఎందుకు మనం ఎక్కువ కాలం ఎందుకు బ్రతకాలి? మనం కృష్ణుడికి సేవ చేసుకునేందుకు బ్రతకాలి, మన పాపాలన్నింటినీ కడుక్కోవడానికి బ్రతకాలి. అలా కాకుండా నేను ఎక్కువ కాలం బ్రతకాలి కానీ నేను దేవుడి వైపు చూడను అని అంటే ఎందుకు ఇస్తాడు దేవుడు మనకి ఏదైనా ఎవరు? కాబట్టి మన కోరికల యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణ సేవ అయి ఉండాలి, కృష్ణుడితో కనెక్షన్లో మన కోరికలు ఉండాలి. అప్పుడు కృష్ణుడు చాలా ఈజీగా తీర్చేస్తారు ఆ కోరికలను. ఓకే, నాకు 1 కోటి రూపాయలు ఈ భగవంతుడు, నేను మీకు 1/2 కోటి ఖర్చు పెడతా అంటే కృష్ణుడు ఇస్తాడు మీకు కోటి. నాకు నువ్వు ఎంత ఇచ్చినా నేనే తింటాను అంటే కృష్ణుడు ఇవ్వడు మనకి. కాబట్టి మన మన మనం మన అంతర్బాహ్యంలో ఉన్నటువంటి కృష్ణుడికి మన 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 ప్రవర్తన గురించి, మన మన ఆలోచనల గురించి అన్నీ తెలుసు. కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలి, ఏది ఇస్తే ఎవరు అర్హులు అనేటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళకి దర్శనం ఇవ్వాలా ఇవ్వకూడదా, ఒకవేళ దర్శనం ఇచ్చిన వాళ్ళ కోరికలు తీర్చాలా తీర్చకూడదా అనేటువంటి విషయం మనం కృష్ణుడికి చెప్పాల్సిన అవసరం లేదు, స్వయంగా ఆయనే క్షేత్రజ్ఞుడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. నరసింహారావు గురు సపద్యపద్యస్తమస్తకిల్భిషో ఊర్జితాం. ఆ విధముగా పాదముల చెంత తరలిన వాడను అంజలి బద్దులనై ఎన్న వాడను అగు నాపై అతడు దరహాస ఇతము అనురాగ పూర్ణమైన వీక్షణమును సాధించును. అప్పుడు నా కల్మషమంతయును దర్శించగా సర్వ సంచయ దూరుడైనై పరమానంద భక్తుడును కాగలను. హరే కృష్ణ ప్రభుని ధన్యవాదాలు. సో కృష్ణుడు నన్ను తప్పకుండా ఆయన శత్రువుగా భావించడు, ఆయనకి మిత్రుడుగా, ఆయనకి భక్తుడుగా భావిస్తాడు. కాబట్టి తప్పకుండా ఆయన అనురాగం అనేటువంటిది నా మీద ఉంటుంది. ఆయన దరహాసం చాలు, కృష్ణుని యొక్క దరహాసం చాలు. తన భక్తుల వైపు చూసి కృష్ణుడు ఏమి ఇవ్వాలి కోరిక అంటే? మన కోరిక తీరిపోవడము అని అంటే ఏంటి? కృష్ణుడు మన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వితే చాలు, అంతకు మించినటువంటి వరము భక్తులకి ఇంకేమీ ఉండదు. కృష్ణుడు ప్రసన్నుడు అయితేనే ఆ నవ్వు నవ్వుతాడు కదండి. కృష్ణుడు ప్రసన్నుడు కాకపోతే ఆ నవ్వు ఎందుకు నవ్వుతాడు? మన భక్తి యొక్క లక్ష్యం ఏంటి? కృష్ణుడు ప్రసన్నం చేసుకోవడం. మరి కృష్ణుడు ప్రసన్నుడై అవడం వల్లనే కదా మన వైపు చూసి ఆ చిరునవ్వు అనేటువంటిది నవ్వేది, ఆ చిరునవ్వు చాలు అనుకుంటాడు భక్తుడు. కుంతిదేవి ఒక అధ్యాయం మొత్తం, కుంతిదేవి ఏం చేస్తుంది? ఒక అధ్యాయం మొత్తం ఆమె కుంతి స్తుతి చేస్తుంది కదా. కృష్ణుడు ఏమన్నాడు? ఒక శ్లోకం చదివింది, ఎన్ని శ్లోకాలు కుంతి స్తుతి ఎన్ని శ్లోకాల్లో చదివింది? ఆమె మొత్తం దగ్గర 30 ఉన్నాయి ప్రభుజీ. 25 శ్లోకాలు ప్రభుజీ. అన్ని శ్లోకాలు కుంతి స్తుతి చేసిన తర్వాత కృష్ణుడు నువ్వు ప్రతి శ్లోకానికి స్పందించాడు ఆయన? ఆయన లేదు ప్రభుత్వం, చిన్న స్మైల్ ఇచ్చేసారు, చిన్న స్మైల్ ఇచ్చారు. ఓకే, అంతే. అంటే కృష్ణుడు ప్రసన్నం అయిపోయారు అనమాట ఆ స్తుతి వల్ల. సో అలా భగవంతుడి యొక్క దరహాసము అనేటువంటిది తప్పకుండా అనుగ్రహపూర్వమైనటువంటి వీక్షణము సారించను. మన వైపు కన్ను పడాలి, మనల్ని చూసి ఆయన నవ్వాలి. ఈ రెండు చాలు భక్తుడికి కావాల్సింది. మామూలుగా మనం అందరం కూడా గుళ్ళకి వెళ్తే దర్శనం చేసుకోవడానికి ఏం చేస్తామండి? గంటల గంటల క్యూలో నిలబడి తోసుకొని తోసుకొని వెళ్ళిపోయి, కొంతమందిని దాటించుకొని వెళ్ళిపోయి క్యూల మధ్యలో నుంచి కూడా దూరిపోయి మరీ కృష్ణుని దర్శనం చేసుకోవాలని ట్రై చేస్తాం.
మనం కృష్ణుడు దర్శనం చేసుకుందామా లేదా అనేటువంటి ప్రయత్నమే కానీ కృష్ణుడు మనల్ని దర్శనం చేసుకుంటాడా లేదా అనేటువంటి ప్రయత్నం మనకి లేదు. ఓకే, ఒకవేళ మనం అలా వెళ్తే మనల్ని కృష్ణుడు దర్శనం చేసుకుంటాడా? అలా వెళ్ళడం కంటే కొంచెం వెనక వెళ్ళినా, కొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదు, కానీ మీ పక్కన ఒక భక్తుడు ఉండేలా చూసుకో. ఎందుకంటే మనకున్నటువంటి పాపాలకి మన వైపు కృష్ణుడు చూస్తాడో లేదో తెలియదు, కానీ మనం కనుక భక్తుడు పక్కన ఉన్నాం అనుకోండి, ఆ మనల్ని కూడా భక్తుడి వైపు చూస్తాడు. కృష్ణుడు తప్పకుండా చూస్తారు. ఆ భక్తుడి వైపు చూసినప్పుడు తప్పకుండా ఆయన కన్ను మన మీద కూడా పడుతుంది. మన మీద కూడా పడుతుంది. అందుకనే మనం భక్తుల పక్కన ఉండాలి. అలానే మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి. భగవంతుని మనం దర్శనం చేసుకోవడం కాదు, భగవంతుడు కూడా మనల్ని చూడాలి, ఆయన వీక్షణం మన మీద కూడా పడాలి. అది మన దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే తిరుపతిలో ఒక సెకండ్ లో నెట్టేసినా కానీ అయ్యో నేను చూడలేకపోయాను బాధపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని భగవంతుడు చూస్తారు. ఓకే, సో భగవంతుడు మన మన మీద ఆ క్షణం పాటు దర్శనం, వీక్షణము అనేటువంటిది సరిపోతుంది అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ నశించిపోతాయి. మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ నశించిపోయి సర్వ సంశయాధూరుడనై పరమానంద భరితుడను కాగలను. నాలో ఉన్నటువంటి డౌట్స్ అన్ని పోతాయి, నాలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, నాలో ఇక అత్యున్నతమైనటువంటి ఆనందము అనేటువంటిది నేను పొందగలను అని అక్రూరుడు అనుకుంటున్నాడు. ఓకే, అక్రూరుడు ఇంకా కృష్ణుని చేరలేదు, దారిలో ఇలా ఇలా ఆలోచిస్తున్నారు అనమాట. సో ప్రయాణం మొత్తం కూడా ఇలా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం, ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. సుహృత్తమం జ్ఞాతి మనన్య దైవతం, సుహృత్తమం జ్ఞాతి మనన్య దైవతం, దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స తేథమాం, దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్సత్యేదమాం. ఆత్మా హి తీర్థీ క్రియతే తదైవ మే, ఆత్మా హి తీర్థీ క్రియతే తదైవ మే, బంధస్య కర్మాత్మక ఉచ్వసిత్యతః, బంధస్య కర్మాత్మక ఉచ్వస్తిత్యతః. నన్ను సన్నిహిత మిత్రునిగాను బంధువుగాను గుర్తించి అతడు తన మహాభుజములతో ఆలింగనం చేసుకొనగా వెంటనే నా దేహము పవిత్రమగును, సకామ కర్మ వలన కలిగినట్టు కర్మబంధము పూర్తిగా నశించును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సకామ కర్మ వల్ల కలిగినటువంటి కర్మ బంధనం పూర్తిగా నశించును అంటే సకామ కర్మ అంటే కోరికలతో ఫలితాలతో ఫలితాలు నాశించి చేసేది ప్రభుజీ. సకామ కర్మ అంటే పుణ్యం కోసం చేసే కర్మలు. ఓకే, పుణ్య కర్మలు ఇవేం పాపాలు కాదు. అంటే మీరు ఒకటి ఆలోచించండి, మనం తప్పులు చేస్తేనే కర్మబంధులం అవుతాము అని అనుకోకూడదు. మనం కేవలం మంచి చేస్తూ ఉన్నామండి, మేము పుణ్యకర్మలు అన్నీ చేస్తున్నాము, మేము అందరికీ దానాలు చేస్తున్నాం, మేము అందరికీ ధర్మాలు చేస్తున్నాం, మేము అందరికీ పూజలు చేస్తున్నాం, దేవతలందరినీ పూజిస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాము, తపస్సులు చేస్తున్నాము, మేము అందరం సకామ కర్మలు చేస్తున్నాము అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వేదాల్లో చెప్పబడి ఉన్నాయి ఇలా చెయ్యాలి అని చెప్పేసి. వేదాల్లో చెప్పబడి ఉన్నటువంటి పనులన్నీ మనం చేస్తున్నాం కదా, ఇక మనకి కర్మబంధనం రాదు అని అనుకోకూడదు. వీటి వలన కూడా మనకి కర్మబంధనం వస్తుంది. పాపపు పనులు చేస్తే మనకి శిక్షింపబడతాం, అంటే దాని రియాక్షన్స్ మనం బాధపడేలా ఉంటాయి. పుణ్యం పనులు చేస్తే దాని రియాక్షన్స్ మనం సంతోషపడేలా ఉంటాయి. ఓకే, మనకు ఆనందాన్ని కలిగించేలా ఉంటాయి. మనకి మంచి అందగాళ్ళుగా పుట్టచ్చు, లేకపోతే ఐశ్వర్యవంతులుగా పుట్టచ్చు, లేకపోతే దేవతాలోకాలలో పుట్టచ్చు, లేకపోతే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టచ్చు. ఓకే, కానీ పుట్టడం మాత్రం గ్యారంటీ, గ్యారంటీకి పుడతాం. పుణ్యాలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు పుట్టడం గ్యారంటీ, ముక్తి అవి రాదు పుణ్యాలు చేసినంత మాత్రాన. పుణ్యాలు చేస్తే ఉత్తమ జీవితం వస్తుంది, పాపం చేస్తే అధమ జీవితం వస్తుంది. అయితే అక్రూరుడేమీ పాపాత్ముడు కాదు, అక్రూరుడేమీ తప్పు పనులు చేయలేదు, అక్రూరుడు పుణ్యాత్ముడే. అయితే ఈ పుణ్యం వల్ల నాకు కలిగినటువంటి కర్మబంధనం ఏదైతే ఉంటుందో అది నేను పోగొట్టుకోగలుగుతాను. ఎప్పుడు సన్నిహితి మిత్రుడుగాను బంధువుడుగాను గుర్తించి తన భుజములతో ఆలింగనం చేసుకునగా వెంటనే నా దేహము పవిత్రమైపోయి నా దేహానికి ఉన్నటువంటి సకామ కర్మల వల్ల కలిగినటువంటి కర్మబంధనం ఏదైతే ఉందో అది కూడా పోతుంది అని. అంటే కృష్ణుడు ఆలింగనం చేసుకుంటే
మన యొక్క కర్మ ఫలితాలు అన్ని పోతాయి అని, పవిత్రమైపోతుంది మన శరీరము, ఆధ్యాత్మికమైపోతుంది మన శరీరము అని అనుకుంటుంది కదా. అందుకనే మనము శుద్ధ భక్తుల్ని తాకినా కానీ మనం పవిత్రులం అయిపోతాం. శుద్ధ భక్తుల్ని తాకినా కానీ మనం పవిత్రులం అయిపోతాం. అది అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. అందుకనే భక్తులు వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం మనం తాకరం. ఓకే, శుద్ధ భక్తుల్ని తాకడము అనేటువంటిది వాళ్ళ శరీర పవిత్రత కోసం చేస్తారు. అందుకనే మనం ఎవరైనా వైష్ణవులు కనిపిస్తే మనము దండోత్ప్రణామం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అయితే వైష్ణవులు యాక్చువల్గా దండోత్ప్రణామం చేసినప్పుడు మనం వాళ్ళ పాదాలను తాకకుండా చేయాలి. ఓకే, పాదాలను తాకడానికి అందరూ ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాళ్ళ పాదాలను తాకుతామో, ఆ పాదాలను తాకడానికి ఎప్పుడైతే ఆ వైష్ణవుడు అనుమతి ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది, మన పాపాలన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి. పాపాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే ఆశీర్వచనాలు ఇవ్వాలి. నేను ఇచ్చేస్తా నేను ఇచ్చేస్తా నేను ఇచ్చేస్తా ఆశీర్వచనాలు అంటంగా, నేను చాలా ఇంట్లో పెద్దవాడిని, అందరికంటే గొప్పవాడిని, ఎవరైనా సరే వచ్చి నాకు నమస్కారం తెలియజేయాలి, నేను అందరికీ ఆశీర్వాదం ఇచ్చే స్థితిలో ఉన్నాను అని అనుకోకూడదు. అలా అనుకున్నాము అంటే ఎవరెవరు వచ్చి మనకు దండం పెడతారో వాళ్ళ పాపాలన్నీ మనకు వచ్చేస్తాయి. ఎవరు వచ్చి మనకు దండం పెడితే వాళ్ళ పాపాలు మనకు వస్తాయి. అంటే పాపాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఆశీర్వచనాలు ఇవ్వాలి అందరికీ. అంతేగాని పేరు కోసమో ప్రతిష్ట కోసమో గొప్పతనం కోసమో ఆశీర్వచనాలు ఇవ్వడం కాదు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఓకే, సో అక్రూరుడు అనుకుంటున్నాడు నా నేను కర్మబంధనం నుంచి బయటకు వచ్చేస్తాను, నా శరీరం అంతా కూడా పవిత్రమైపోతుంది అని అనుకుంటున్నాడు. నెక్స్ట్ 20. ప్రభుజీ, చిన్న చిన్న డౌట్ ప్రభుజీ. మరి మనకి ఇప్పుడు ఇంట్లో పిల్లలు పుట్టినరోజును పండగలను ఏదైనా పర్వదినాల్లో వచ్చి కాళ్ళకి దండం పెడతారు కదా ప్రభుజీ, పాదాలు తాకకుండా పెట్టించుకోండి, ఒకవేళ అంతేనా? పెట్టినా కానీ పిల్లలు కాబట్టి తప్పదు, వాళ్ళ పాపాలకు కూడా మనమే బాధ్యులం. బాధ్యులు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ పెద్దవాడు కూడా నమస్కారాలు పెడతారు కదా, పెడతారు కానీ అంత మంచిది కాదు. కాదంటే వాడు గురుకోరు. పెద్దవాళ్ళు అసలు యాక్చువల్గా అయితే 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలతోటే నమస్కారం పెట్టించుకోవాలి, పెద్ద అయిన తర్వాత పెట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు అయితే, మనం వైష్ణవులం అయితే ఓకే, మనం వైష్ణవులం అయితే కొంతవరకు వాళ్ళకి సుకృతి వస్తుంది. ఓకే, వాళ్ళు కూడా వైష్ణవులు అయితే ఇంకా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, యాక్చువల్గా దండవత్ ప్రణామం అనేటువంటిది చేస్తాము, అది ఎలా చేస్తూ ఉంటే దూరం నుంచే చేస్తాం. ఓకే, దూరం నుంచే చేస్తాం. వైష్ణవులు దండవత్ ప్రణామం చేసినప్పుడు మనం ఎలా స్పందించాలి ఆ వైష్ణవులకి? మనకి దండవత్ ప్రణామం చేస్తే మనం ఏం చేయాలి? తిరిగి మనం దండవత్ ప్రణామం చేయాలి, మనం కూడా దండవత్ ప్రణామం చేయాలి. ఓకే, మనం దండవత్ ప్రణామం చేయకుండా ఓకే వాళ్ళు దండవత్ ప్రణామం చేశారు ఓకే 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 అని ఇలా అనకూడదు. అన్నమాట మాత్రం వాళ్ళ పాపాలన్నీ మనకు వచ్చేసినట్టు. ఎందుకంటే ఎవరు ఏ స్థాయిలో వైష్ణవులో మనకు తెలియదు, ఎవరు ఏ స్థాయిలో వైష్ణవులో మనకు తెలియదు. ఓకే, రామారావు ప్రభుజీ ప్రశ్న ఏంటి హరే కృష్ణ ప్రభుజీ. అడగండి ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, 21వ శ్లోకం. ఓకే, అయిపోయింది కదా. ఓకే, ఓకే, 21వ శ్లోకం. శిరీష మాతాజీ, ఏరు శిరీష మాతాజీ లేరా? ఓకే ఓకే, గౌరీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. లబ్ధ్వాంగ సంగం ప్రణతం కృతాంజలిం, లబ్ధ్వాంగ సంగం ప్రణతం కృతాంజలిం, మా వక్ష్యతే క్రూర తతేర్యుర్ తతేత్యురు శ్రవం, మాం వక్ష్యతే క్రూర తతేర్యు రుశ్రువః, తథా వయం జన్మ భృతో మహీయసాం, తదా వయం జన్మ భృతో మహీయసా, నైవాదృతో యో ధిగముష్య జన్మతాత్. నైవాదృతో యో దిగముష్య జన్మతత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. పరమయశ్వియగు శ్రీకృష్ణునిచే ఆలింగనము చేసుకొనబడి అతని ఎదుట వినమ్రముగా శిరము వంచి చేతులు జోడించి నిలబడి ఉన్న నన్ను అతడు ప్రియమైన అక్రూర అని సంబోధించును. ఆ క్షణమే నా జన్మ సార్థకము కాగలదు. నిజమునకు భగవంతునిచే గుర్తించబడని వాని జన్మము అత్యంత దయనీయము. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. మనం ఇంత పుట్టుక పుట్టి భగవంతుడి దృష్టిలో పడకపోతే మన జన్మ వృధా. ఓకే,
భగవంతుడు సాదరంగా మనల్ని ఆహ్వానించాలి. అంటే మన చేతికి యాక్చువల్గా భగవద్గీత బుక్ వచ్చిందంటేనే భగవంతుడి దృష్టి మన మీద పడ్డట్టు, మన చేతిలో భాగవతం పుస్తకం ఉందంటేనే భగవంతుడి దృష్టి మన చేతిలో పడ్డట్టు, మన మీద పడినట్టు. భగవంతుడి దృష్టి మన మీద లేకపోతే మనం భాగవతం చదవం కదా, ఎవరు పడితే వాళ్ళు చదివేస్తారు భాగవతం. ఎంత అర్హత ఉండాలి భాగవతం చదవాలంటే. సో అలా భాగవతాన్ని మనం అందరం చదువుతున్నాం, భగవద్గీతను మనం అందరం చదువుతున్నాం అంటేనే భగవంతుడి దృష్టి మన మీద ఉన్నట్లే, జన్మ సార్థకం అయిపోయినట్టు, జన్మ సార్థకం అయిపోయినట్టు. లేదు అని అంటే ఒక పశువు కూడా పుడుతుంది చనిపోతుంది, ఇంద్రియ భోగాలు చేస్తే చనిపోతుంది ఒక పశువు కూడా, జంతువులు కూడా అలానే మనము చనిపోతాం, ఏమీ తేడా ఉండదు. జంతువులకి మనకి ఎలాంటి తేడా ఉండదు. అలా కాకుండా అక్రూరుడు ఏమనుకుంటున్నాడు, భగవంతుడు నన్ను ఆలింగనం చేసుకునబడి అతని ఎదుట నేను వినమ్రముగా శిరస్సు వంచి నిలబడి ఉన్నప్పుడు ఆయన ప్రియమైన అక్రూరా అని నన్ను పిలిస్తే చాలు, నా జీవితం ధన్యమైపోయినట్లే అని అనుకో. అంటే ఆయనకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో చూడండి, జరగబోయేటువంటి సన్నివేశాలను ముందే ఊహించుకుంటాడు. నన్ను నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఎలా చేయాలి, నేను ఇలా చేస్తే కృష్ణుడు ఇలా స్పందిస్తాడు, ఆ తర్వాత నా జన్మ ధన్యమైపోయినట్లే అని అనుకుంటున్నాడు ఒకవేళ కృష్ణుడు ఇలా చేస్తే. ఓకే, అది ప్రియమైన అక్రూరా అని సంబోధిస్తాడు. ఆ ఒక్క క్షణంలో నా జన్మ సార్థకం అయిపోయినట్లే. నిజానికి భగవంతుడి చే గుర్తింపబడినటువంటి వాడి జన్మ అత్యంత దయనీయము. ఓకే, నెక్స్ట్ 22 ఉమాపతి ప్రభు. నతస్య కశ్చిద్యత నచ నతస్య కశ్చిద్దయిత సుహృత్తమో తస్య కశ్చిద్ధైత సుహృతయో నచ ప్రియో ద్వేష్య ఉపేక్షయేవ వా ప్రియో దేశ ఉపేక్షయేవ వా తదాపి భక్తాన్ భజతే యతా తతా అపి భక్తాన్ భజతే యతా తతా సురద్రుమో యద్వదుపాశ్రితోర్ధక ఉపాశ్రితోర్ధదః సురద్రుమో సురద్రుయో యద్దుద్రుపాస్థితోర్ధః యద్దుద్రుపాస్థితోర్ధః తదః. భగవంతునికి అప్రియమైన వాడు గాని పరమ ప్రియ ప్రియమిత్రుడుగా గాని లేడు. ఎవరైనను అతడు అవాంఛనితుడని గాని హేయమైన వాడని గాని లేదా ఉపేక్షింపదగిన వాడని గాని భావింపడు. ఆశ్రయించిన వాని సమస్త కోరికలను కల్ప వృక్షములు తీర్చినట్లుగా భక్తులు ఏ విధముగా అతన్ని అర్చించరో ఆ విధముగా అతడు వారిని అనుగ్రహించును. భాష జయప్రపా శివప్రపాలకి జయ. శ్రీకృష్ణ భగవానుడు దీనిని బోలిన విషయమే భగవద్గీత 9.29 ఇట్లు పలికిను. సమోహం సర్వభూతేషు నమే దేశ్యోస్తి న ప్రియః ఏ భజంతి మాం భక్త్యా మైతేషు చాప్యహం. నేను ఎవరిని దేశింపను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను, నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కాని భక్తితో నాకు సేవ నొసగిడవాడు నాకు మిత్రుడై నా ఎందుండును, నేనును అతనికి మిత్రుడై ఉందును. అట్లే శ్రీ చైతన్యుడు తన్ను దేశించిన వారికి వజ్రాయుధం వలె కఠోరులై ఉండగా తన దివ్య కార్యము నెరిగిన వార్లకు గులాబీ పువ్వు వలె మృదువుగా నుండిది. హరే కృష్ణ ప్రభుజీ దండొట్టడం. సో భగవంతుడికి పలానా వాళ్ళు ప్రియమైన వాళ్ళు, పలానా వాళ్ళు అప్రియమైన వాళ్ళు అనేటువంటిది ఏమి ఉండదు. స్వయంగా కృష్ణే చెప్పారు, ఏమని చెప్పారు, నేను ఎవరిని ద్వేషించను, నేను ఎవరి ఎడ పక్షపాతాన్ని కలిగి ఉండను, నేను సర్వుల ఎడ సమముగా వర్తిస్తాను అనేటువంటి విషయం భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు. కాబట్టి అదే విషయాన్ని అక్రూరుడు కూడా అనుకుంటున్నాడు, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి కృష్ణుడి యొక్క పాదాల మీద పడిపోతే నేను ఎవరిని, నేను ఎలాంటి వాణ్ణి అనేటువంటి దాంతో సంబంధం లేకుండా నన్ను కృష్ణుడు ఆలింగనం చేసుకుంటారు, నన్ను కృష్ణుడు ఆదరిస్తారు, అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి పక్షపాతము లేదు. శత్రువులు కూడా వచ్చి ఆయన పాదాల మీద వాలారు అని అంటే వాళ్ళకు కూడా పాపాలన్నీ తీసేస్తారు, వాళ్ళను కూడా పవిత్రులని చేస్తారు, ఎంత పాపాత్ముడైనా సరే. అందుకనే ఒక శుద్ధ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణుడు అంటే వేద మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణుడు, నిత్యం గర్భగుళ్ళే ఉండి పూజలు చేస్తూ ఉండేటువంటి బ్రాహ్మణుడైనా సరే, ఆయన మనసులో గనక కృష్ణుడి మీద శరణాగతి భావం గనక లేకపోతే ఆ వ్యక్తి ఒక చండాలుడు. చండాలుడు ఎవరైతే ఉన్నారంటే
కుక్క మాంసం తినేటువంటి ఒక వ్యక్తి కూడా ఒకవేళ కనుక కృష్ణుడికి శరణాగతిని కనుక పొంది ఉన్నట్లయితే ఆ వ్యక్తి అత్యంత ప్రియమైనటువంటి వాడు అవుతాడు కృష్ణుడికి. కానీ వేదాలు చదివి, వేద మంత్రాలు చదివి భగవంతుడికి వైదీ భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా వాళ్ళే ఎక్కువ. ఏదో రిచువల్గా నేను రోజు గుడికి వెళ్తున్నాను, నేను రోజు గుడి నుంచి వస్తున్నాను, ప్రసాదం తింటున్నాను, రిచువల్గా చేసేటువంటి భక్తి కంటే కూడా ఆత్మసమర్పణ ఎవరికైతే ఉంటుందో, మనసుతోటి హృదయంతోటి కృష్ణుడికి శరణాగతులు ఎవరవుతారో వాళ్ళని కృష్ణుడు ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, అందుకనే ఒక శూద్రుడే గొప్పవాడవుతాడు ఒక బ్రాహ్మణుడు కంటే. ఎప్పుడు? ఆ శూద్రుడి యొక్క భావం నిజమైనటువంటి శరణాగతి అయినప్పుడు. బ్రాహ్మణుడు గర్భగుడిలో ఉండి కృష్ణుడు చూస్తూ ఉన్నప్పటికీ కృష్ణుడి మీద శరణాగతి భావం లేకపోవడం వల్ల కృష్ణుడి యొక్క దృష్టి బ్రాహ్మణుడి మీద కంటే కూడా శూద్రుడి మీదనే పడుతుంది. ఓకే, అది అందుకని ఈయన ఏమనుకుంటున్నాడు, ఎవరైనా సరే ఆయనకి శరణాగతులు అవ్వాలి. శరణాగతులు అయితే ఆయన వీడు పలానా వాడు, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, నా వాళ్ళు వీళ్ళు అనేటువంటి భావం భగవంతుడు పడుతుంది. ఎవరినైనా సరే ఆయన కరుణిస్తారు అని, అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 23వ శ్లోకం శేషరత్నం మాధవి. హరే కృష్ణ ప్రభు. గృహం ప్రవేశ్యాప్త సమస్త సత్కృతం గృహం ప్రవేశస్య సమస్త సత్కృతం సంప్రక్ష్యతేకం సకృతం స్వబంధుషు సంప్రక్ష్యతేకం సకృతం స్వబంధసు ప్రితప యాదవశ్రేష్ఠుడు కృష్ణాగ్రజుడు ఇంకను అవనీత శిరుడవై నై నిలబడి ఉన్న నా ముక్కులిత హస్తములను పట్టుకుని ఆలింగనము చేసుకున్న తరువాత నన్ను గృహములోనికి తీసుకుని పోవను. అచట నాకు సమస్త స్వాగత సత్కారములు వసగి అతడు తన బంధువులను వట్ల కంసుడు ఏ విధముగా వ్యవహరించుచున్నాడో నన్ను అడుగును. హరే కృష్ణ. కృష్ణుడు ఎప్పుడైతే నన్ను ఆదరిస్తాడో, ఎప్పుడైతే నాకు ఆహ్వానం పలుకుతారో, నా ఇంట్లోకి తీసుకువెళ్ళి తన బంధువులు అంటే ఎవరు? యదువంశీయులందరూ కూడా. ఓకే, యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంసుడు ఎలా చూసుకుంటున్నారు? ఎవరు ఎవరి గురించి ప్రత్యేకించి? వాళ్ళ తల్లిదండ్రులు. దేవకి వసుదేవులు. దేవకీ వసుదేవులు. దేవకీ వసుదేవులు క్షేమంగా ఉన్నారా? దేవకీ వసుదేవులు కంసుడు ఎలా చూసుకుంటున్నారు అని తప్పకుండా ఆయన అడుగుతారు అని ఆయన అనుకుంటున్నారనమాట. నెక్స్ట్. సో ఇదంతా కూడా కంసుడు అక్రూరుడు దారి మధ్యలో ప్రయాణం చేస్తూ ఇవన్నీ కూడా ఆలోచనలు చేస్తున్నారు. అంటే మనం కూడా బృందావనం వెళ్తే ఎలా ఆలోచన చేసుకుంటూ పోవాలి, మనం బృందావనకి భగవంతుని కీర్తిస్తూ పోవాలి. అలాగే ఉంది ప్రభుజీ, మీరు చదువుతుంటే అక్రూరుడు మనమేనా అన్న అలా ఆలోచించుకోవాలి ఎలా? ఇప్పుడు బాగా అర్థమైంది ప్రభుజీ, ఎలా ఉండాలి మనం బృందావనం. భక్తులతో వెళ్తే ఏం చేస్తారండి? భక్తులు కీర్తనలు చేసుకుంటూ వెళ్తారు, అవును భగవంతుని ప్రభు, కీర్తిస్తూ వెళ్తుంటారు, మీ వెనక దారి ఫోటో కూడా మీదున చాలా వాళ్ళు కీర్తనలు బాగుంది. చేస్తూ ఉంటారు. ఎస్ ప్రభుజీ, మీ వెనక ఫోటో కూడా అక్రూరుడు కృష్ణుడి పాదాలను సేవించటం చాలా బాగుంది. కృష్ణ చింతనలో చేసుకుంటూ ఒక్కొక్క భావన ఆలోచించుకుంటూ వెళ్తున్నారు అక్రూరుడు కదా. ఇప్పుడు వస్తుంది ఆ సీన్, ఇప్పుడు వస్తుంది మాతని, ఇంకా రాలేదు. ఓకే, 24వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీశుక ఉచ శ్రీశుక ఉచ ఇది సంచింతయన్ కృష్ణం స్వఫల్కాతనయోధ్వని. ఇది సంచింతయన్ కృష్ణం స్వఫల్కతనయోధ్వని. రథేన గోకులం ప్రాప్తః సూర్యశ్చాస్తగిరిం నృపా. రథేన గోకులం ప్రాప్తః సూర్యాశ్చస్తగిరిం నృపః. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా స్వపల్కుని తనయుడు మార్గమధ్యమున ఈ విధంగా శ్రీకృష్ణునే ధ్యానించుచు సూర్యాస్త సమయం వేళకు గోకులమును చేరెను. భాష్యము. కృష్ణ జ్ఞాన నిమగ్నుడైన అక్రూరుడు మార్గమునైనను గమనింపనప్పటికీ రథములో గోకులమును చేరినని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించుడు. హరే కృష్ణ ప్రభు. ఈయన కృష్ణుడు గురించి ఆలోచించుకుంటూ బృందావనం చేరుకున్నారు. ఓకే, ఈయన బృందావనం చేరుకునే సమయానికి సూర్యాస్తమయం సమయం అయిపోయింది.
అంటే సాయంత్రం సమయంలో వచ్చారనమాట బృందావనికి. ఓకే, సో ఇది సుఖదేవ గోస్వామి తెలియజేస్తారంటే ఇప్పటి వరకు ఆయన కృష్ణ గురించి చింతించుకుంటూనే మార్గం మధ్యలో మార్గం మొత్తం కూడా ప్రయాణం చేస్తున్నారు. సో ఇప్పుడు సూర్యాస్తమయం వేళైంది, ఇప్పుడు గోకులానికి చేరుకున్నారు. నెక్స్ట్ 25 లావణ్య మాతాజీ. పదాని తస్య పదా పదాని తస్య కిల లోకపాల కిరీట జుష్ట మలపాధరేణో. పదాని తస్య కిల లోకపాల కిరీట జుష్ట మలపాధరేణో. దదర్శ గోష్ఠే క్షితికౌతుకాని విలక్షితాన్యభ్యయవాంకుథాధ్యై. దదర్శ గోష్ఠే క్షితికౌతుకాని విలక్షితాన్యభ్యయవాంకు సద్వహై. ఏ విమల పాదరేణువులను విశ్వమందరి సమస్త లోకపాలను తమ కిరీటములందు ధరించురో అట్టి పాదచిహ్నములను అభివృద్ధి గోష్ఠమునందు గాంచిన పద్మయవాంకుశ చిహ్నతమగు ఆ భగవచ్చరణ ముద్రలు తరుణిని శోభాయానమునచ్చును. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు కృష్ణుడు గోకులానికి చేరుకున్నారు, ఇంకా లోపలికి వెళ్ళలేదు, పొలిమేరల్లో ఉన్నారు. ఓకే, పొలిమేరల్లోనే కృష్ణుడి యొక్క పాద ముద్రలు చూశారు. సో నా వెనకాల ఫోటో ఉంది చూడండి, ఆ ఫోటోలో చూసినట్టు. ఓకే, ఎప్పుడైతే ఆ పాద ముద్రలు చూశారో విశ్వమునందులు సమస్త లోకపాలరు తమ కిరీటముల యందు ధరింతురో అలాంటి, అంటే ఎవరైనా సరే ఆ పాద ధూళిని తమ కిరీటాల మీద ధరిస్తారు. అలాంటి పాద ధూళిని అలాంటి 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 పాద చిహ్నాలు అక్రూరుడు గోష్ఠమునందు గాంచెను. ఓకే, పద్మయవాంకుశ చిహ్నితమగు ఆ భగవత్ చరణ ముద్రలు ధరణిని శోభాయమానమునర్చెను, అంటే ధరణినే పవిత్రం చేసేసాయి. భగవంతుడి యొక్క పాదాలు ధరణికే ఆ కీర్తినిచ్చాయి. అంటే ఎందుకు బృందావనికి ఆ ప్రత్యేకత ఉంది, ఇక్కడ ఎందుకు లేదు ప్రత్యేకత మనం ఉండేటువంటి ప్రదేశానికి? బృందావనంలో భగవంతుడి యొక్క కాలి ముద్రలు ఉన్నాయి కాబట్టి. అంటే మామూలుగానే భగవంతుడు ఈ భూమి మీద కాలు మోపారు కాబట్టి భూమే చాలా గొప్పది అన్ని గ్రహాల కంటే. ఓకే, అలాంటి భూమి మీద భగవంతుడు అవతరించింది ఎక్కడ? బృందావనం. కాబట్టి బృందావనం భూమికే అందాన్ని తీసుకొచ్చింది, ఈ భూమి మొత్తానికి కూడా అందాన్ని తీసుకొచ్చింది బృందావనం. ఓకే, సో ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. ఇప్పుడు ఆ పాదముద్రలను చూసినటువంటి అక్రూరుడు ఎలా స్పందిస్తారు? సో పాదముద్రలు చూడడం వల్ల అక్రూరుడి యొక్క భావం ఎలా మారిపోతుంది, ఆయన ఏ విధంగా తన్మయత్వాన్ని చెంది మళ్ళీ భగవంతుడికి ఎలా ప్రార్థన చేస్తారు అనేటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ స్టాప్ నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చదువుకుందాం మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ ప్రభు జీ.